వైసీపీ సర్కార్లో ప్రభుత్వ ఉద్యోగులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ పడని ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా నాలుగేళ్లుగా నరకం చూస్తున్నారు. నిర్దేశిత తేదీన జీతాలు రాక అల్లాడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు విషయంలో జగన్ మోసం చేశాడన్న భావనలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. విశాఖ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఈ దీక్షలో ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే జగన్ అధికారానికి దూరం అవుతాడంటున్న ఉద్యోగ నేతలతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి దాదాపుగా నాలుగేళ్లు పూర్తి కావస్తోంది. నాలుగేళ్లలో నరకం అంటే ఏంటో ప్రభుత్వ ఉద్యోగులు స్పెల్లింగ్ రాసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాత్రం పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు దిగిన పరిస్థితి ఉంది. ఇక్కడ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు నాలుగు సంవత్సరాల్లో మీరు అనుభవించిన బాధ గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్యోగులు బలంగా ఉన్నారు. ఈ రోజున అధికారంలోకి వచ్చాక అల్లం అయిపోయింది. కారణం వారు రాజకీయ హామీలు చేశారు. ప్రధానంగా సింపుల్గా చెప్పేస్తా, సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషను, క్రమానుగత డిఏలు ఇవ్వడం, మెరుగైన పిఆర్సీ ఇవ్వడం, మిమ్మల్ని మంచిగా చూసుకుంటానడం, ఇళ్ల స్థలాలు ఇస్తానడం, అంటే చాలా హామీలు ఇచ్చి నేను ప్రభుత్వంలోనికి రావాలి, వస్తే కనుక ఇవన్నీ చేస్తానని చెప్పడంతో కొడతానంటే ఏదో భయం, పెడతానంటే ఆశ అన్నట్టుగా ఎవరూ చేయలేని పని వారు చేస్తానంటున్నారు అని చెప్పి ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగులందరూ కష్టపడి, వారి కుటుంబ సభ్యులందరూ కష్టపడి ఈ ప్రభుత్వం రావడానికి పరోక్షంగా సహాయకులు అయ్యారు. అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ వాగ్దానాలు చేసే టైం వచ్చింది తప్ప వాగ్దానాలు అమలు పరిచే అవకాశం రాలేదని, కనీసం వాగ్దానాలు మాట అటుంచి నెల నెల మాకు రావాల్సిన జీతాలు కూడా సకాలంలో రావట్లేదని, మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం అక్రమంగా వాడేసుకుంటున్నదని, సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత కొరవడి ఈవేళ నిరాశలో ఉద్యోగ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో గత్యంతరం లేక మే 22 నుంచి ఇప్పటికప్పుడే వారం రోజుల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అంటే ప్రజల సమస్యలు పరిష్కరించడం, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం. నాలుగేళ్ళు అయింది, కనీసం స్పందించకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఎలా చూడాలండి? 2021-2022 నాది 87,000 రూపాయలు విత్డ్రా అయినట్టు చూపించింది. అంటే నేను దాచుకున్న అమౌంట్కి ఎక్కడ భద్రత ఉంది? అంటే నా అనుమతి లేకుండా నేను ఒక నిజంగా నా డబ్బు నేను డ్రా చేయాలి, నా జీతం నేను డ్రా చేయాలంటే నీ అకౌంట్ నెంబర్ తప్పడింది అని ట్రెజరీలో కొర్రి వేస్తారు. కానీ ఇప్పుడు మాకు చెప్పకుండా, మా అనుమతి లేకుండా విత్డ్రా జరిగింది. అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉందన్నది మీరు ఆలోచించుకోండి. మీ విజ్ఞతకు వదిలేసా ఈ పరిస్థితి. నాలుగేళ్లగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చమనే కోరుతున్నాం తప్ప మేమేమీ అక్రమమైన హామీలు అయితే నెరవేర్చాలని కోరడం లేదని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అదైతే మాత్రం ఇక్కడ హెచ్చరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్.